ఓం శుభంకర్యే నమః. 2021 జనవరి మాసంలో కుంభరాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క గోచార ఫలితముల్లో కుంభరాశి వారికి శని యొక్క ప్రభావం వలన కొంత ధన నష్టము వాటిల్లేటువంటి అవకాశం ఉన్నది. మీరు విచ్చలవిడిగా అప్పు చేసైనా సరే ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. తగు జాగ్రత్తలతో ఉండాలి. అనవసరమైనటువంటి ఆర్భాటాలకు కూడా వెళతారు. అసంతృప్తికరమైనటువంటి మాసముగా మీరు గడపాల్సి వస్తుంది. ఇక్కడ కొన్ని సందర్భాలు మిమ్మల్ని మంచి పేరు తెచ్చే విధంగా ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాలు మీకు చెడ్డ పేరును కూడా తీసుకొస్తాయి. ఆ సందర్భాలు ఏ విధముగా వస్తాయి అనేటువంటి విషయాన్ని మీ ప్రవర్తన బట్టే మీకు తెలుస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని అనవసరమైన విషయాల్లో ఇరుక్కుంటారు. ఏదో ఒక మాట మీరు అనటం వలన చక్కగా మిత్రత్వం చేసేటువంటి వారు శత్రుత్వాన్ని పొందుతారు. మీరు ఏదో ఒక పదజాలం వాడటం వలన మీ మీద అందరూ కూడా యుద్ధానికి వస్తారు. ఊరికనే వాహనం తీసుకుని అట్లా వెళదామని చెప్పి బయలుదేరగా ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ లాంటివి జరగటం మనసుకు కొంత చికాకు వేసి కుటుంబ సభ్యులతో తిరిగి మళ్ళీ ఇంటికి ప్రయాణం చేస్తారు. క్షేత్ర దర్శనానికి వెళ్ళినా భగవంతుడు మనకు దర్శనం ఇవ్వకపోవటం, ఇది కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మాసంలో జరుగుతుంది. అసంతృప్తి, వండిన పదార్థాన్ని వేడిగా తింటే రుచి కానీ చల్లారిపోయి పాచిపడిన తర్వాత తింటే రుచి కాదు కదా. మన పరిస్థితి ఏమిట్రా అంటే పాచిపడిపోయిన తర్వాత ఆకలి వేస్తుంది. అప్పటికి ఏ పదార్థం ఉండదు, ఆ పదార్థాన్ని పైపైన తినాల్సి వస్తుంది. గ్రహస్థితి కూడా ప్రస్తుతం మీకు అలాగే ఉందని మీరు అనుకోవాలి. కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండాలి కుంభరాశి వారు ఈ నెలలో. ప్రయాణములు చేసేటప్పుడు రాత్రిపూట ప్రయాణములకి దూరంగా ఉండండి. ప్రయాణ విషయముల్లో హనుమాన్ చాలీసాని పఠిస్తూ ఉండండి. ఓం శ్రీ ద్రాం దత్తాయ నమః అనేటువంటి నామాన్ని చదువుకుంటూ ఉండండి. దూర ప్రయాణములు చేసేటప్పుడు మీ వాహనము ద్వారా జంతువులకి ప్రమాదం ఉన్నది. అది ఒక శాపముగా మీరు తర్వాత మీకు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తలతో వెళ్ళాలి. అతి వేగం ప్రమాదకరం. వేగముగా వెళ్ళి ఎటువంటి ప్రమాదాలకి కూడా గురి అవ్వకూడదు. ఉత్తగానే ఆవేశం వస్తుంది, సందర్భం ఉండదు. ఏదో ఇలా చూసావేంటయా అని చెప్పి గట్టిగా గొడవ పడతారు. ఇంతకాలం మీరు చిరునవ్వుతో ఉండేటువంటి వారికి ఆవేశం విపరీతముగా వస్తూ ఉంటుంది. వృత్తిలో కూడా ఎంత చేసినా సరే మీ పై అధికారులు మీ మీద ఒత్తిడి పెడుతూనే ఉంటారు. కారణం తెలియదు, ఎందుకు ఒత్తిడి పెడుతున్నాడో తెలియదు. నేను మానేయాలి అని అనుకుంటారు, కానీ మానేస్తే పొట్టగడవదు కదా. జాగ్రత్తగా ఉండాలి. మానేయటమే మార్గము కాదు, మనము మారటము కూడా మార్గమే. అతనికి ఆకర్షణగా ఉండాలి. విపరీతమైనటువంటి భక్తి ధోరణితో కూడా ఉంటారు. ఏదో ఇంతకాలము వద్దనుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వీపూదులు బొట్లు పెట్టి ఏదో పుస్తకాలు చదివేసి చాదస్థమైనటువంటి భక్తికి కూడా దగ్గరవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రమాదకరం. తెలిసి తెలియకుండా అనేక పనులు చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా ముంచి వేస్తాయి. పెద్దల మాటను కూడా ధిక్కరిస్తారా, వీళ్ళకేం తెలుసులే, వీళ్ళు చాదస్థంగా మాట్లాడుతున్నారు, వీళ్ళకి తెలియదు, ఇప్పుడు అన్నీ అప్డేట్ అయినాయి అనేటువంటి ఒక పైత్యముతో ఉంటారు. అది కూడా ప్రమాదకరం. పెద్దలు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా సామరస్యముగా వింటే కుంభరాశి వారు ధన్యులవుతారు. అదేవిధముగా అలక్ష్మీ దోషము స్పష్టముగా కనబడుతోంది. మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు దొంగలు అపహరించడము కానీ పోవటము కానీ విలువైన వస్తువులకి నష్టము జరగటము కూడా స్పష్టముగా కనబడుతుంది. ఇవన్నీ ప్రమాదముగానే మనం అనుకోవాలి. ఎందుకంటే ఒక చేను, ఒక ఉంగరము, ఒక కారు, ఒక వస్తువు ఎంతో ప్రేమతో కష్టపడి కొని ఉంటారు. ఇప్పుడు అది పోయినంత మాత్రాన ఒక రోజు ఏడుపుతో తగ్గదు కదా. మన కష్టాన్ని మనం ఎంత శ్రమపడి మనం కొని ఉంటాం, అది పోయింది కాబట్టి దాని మీద వ్యామోహం కూడా పోతుంది. కానీ కుంభరాశి వారికి అలా వ్యామోహం పోదు. అది పోంగానే మరుసటి రోజే దానికన్నా విలువైన వస్తువు కొని తెచ్చిపెట్టేంతవరకు అప్రశాంతతగా ఉంటారు. ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సంక్రాంతి రోజున కంపల్సరిగా మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని దర్శనం చేయండి. మీ తల్లిదండ్రులకి పూజ చేసి వాళ్ళకి నూతన వస్త్రాలు ఇవ్వండి. ఆ రోజున తల్లిదండ్రులతో కలిసి ఎవరైతే గనక దేవాలయానికి వెళతారో అట్టి వారికి మంగళ అనుగ్రహం దొరుకుతుంది.
మీరు ఆ మాసం మొత్తము కూడా సుఖ సంతోషాలతో ఉంటారు, ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. అదేవిధముగా ఈశ్వరాభిషేకం, శనిగ్రహ జపం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కోర్టు విషయాల్లో కూడా మీరు అనవసరంగా ఇరుక్కుంటారు, సందర్భం లేకుండా ఇరుక్కుంటారు. మీకు ఎంత పేరు ప్రఖ్యాతి ఉన్నా కూడా మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అటువంటి సందర్భాన్ని తెచ్చుకోకండి. ఏదైనా ఇటువంటి ఇప్పుడు చెప్పినటువంటి సందర్భాల్లో ఏవో ఒకటి కుంభరాశి వారికి తగిలేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. శని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మనము చాలా ఓపికతో ఉండాలి. శనికి సంబంధించినటువంటి ద్రవ్యాలని ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. పడమర ముఖముగా మీరు చూస్తూ దానం ఇచ్చినట్లయితే మీకు సంపూర్తి అయినటువంటి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. మీరు పడమరని చూస్తూ శనేశ్వరుడికి సంబంధించినటువంటి ద్రవ్యాలని ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, ఇది చాలా విశేషమైనటువంటి విషయం. కాబట్టి మీరు శని జపం చేయించరా, అదే విధముగా ఏకాదశ రుద్రాభిషేకం చేయించినా మీకు చాలా విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. కుంభరాశి వారు ఆవేశపడి మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ గొడవ పడవద్దు. కొంత మనము కూడా తగ్గి ఉండాలి సందర్భాల అనుసారముగా. మొన్న మనకి నమస్కారం పెట్టాడు, ఇవాళ పెట్టలేదని చెప్పి గొడవ పడకూడదు. కొంత మనము కూడా తగ్గి ఎదుట వారిని కూడా గౌరవిస్తూ వెళితే సుఖముగా, ఆనందముగా, సంతోషంగా ఉంటాం. ఇటువంటి చిన్న మార్పులను చేసుకుంటూ వచ్చినటువంటి కష్టాలను తొలగించుకుంటూ సుఖముగా, సంతోషముగా ఉండండి. బంధుమిత్రుల కలయిక ఉంటుంది, చక్కగా విందుకి వినోదాలకి వెళుతూ ఉంటారు. ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి, కానీ అసంతృప్తిని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం, తృప్తిని మనం గుర్తుపెట్టుకోము కదా. అందుకని అసంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడపకుండా ఉండటానికి శని దర్శనము, శని యొక్క ద్రవ్యాలను దానం ఇవ్వటం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధమైనటువంటి ఆచరణ చేసుకుంటూ కుంభరాశిలో ఉండేటువంటి వారు జనవరి మాసములో 2021 జనవరి మాసమునందున అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ శుభంకర్యై నమః.